ఆ పార్టీ ఎదుగుదలకు సొంత పార్టీ నేతలే బంధాలు వేస్తున్నారా? పార్టీ కోసం పనిచేస్తూ అధికారమే లక్ష్యంగా పనిచేయాల్సిన ఆ నేతలు స్వలాభం కోసం పార్టీని పణంగా పెడుతున్నారా? తాము పనిచేయరు, పనిచేసే వారికి స్వేచ్ఛ ఇవ్వరు. దీంతో పార్టీ ఎదుగుదల కోసం పనిచేయాలనుకునే వారు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో చూస్తూ ఉండిపోవాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? పార్టీ ఎదగకుండా అడ్డుకుంటోంది ఎవరు? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుతోంది. బండి సంజయ్ సంగ్రామ యాత్ర నుంచి ప్రజా పోరాటాల వరకు సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తూనే పార్టీలోకి వచ్చే వారి కోసం వేట సాగిస్తోంది. దీంతో పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు చేరువ అవుతోందన్న చర్చ పార్టీలో సాగుతోంది. పార్టీలోకి ఇప్పటికే బలమైన నేతలు చేరగా రాబోయే రోజుల్లో మరింత మంది రానున్నారన్న చర్చతో పార్టీ కేడర్లో జోష్ నెలకొంది. ఇక వచ్చే ఎన్నికల్లో అధికారం నాదే అన్న భావంలోకి వెళ్లారట కేడర్. పార్టీ అధికారంలోకి వస్తే ఇన్నాళ్లు తాము పడిన శ్రమకు ఫలితం దక్కినట్టే అన్న యోచనలో కేడర్ ఉందట. అందుకు తగ్గట్టుగానే పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా అడుగులు వేస్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే పార్టీ అనుకున్నదొకటైతే తామే సీనియర్లుగా చెప్పుకునే కొందరు నేతల తీరు పార్టీకి చేటు తెస్తోందని లోలోపల కేడర్ మదనపడుతోంది. దశాబ్దాల కాలంగా పార్టీ కోసం పనిచేస్తామన్న ఒకే ఒక్క సర్టిఫికెట్తో పార్టీ ఎదుగుదలకు సీనియర్లు బంధాలు వేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. తాము పార్టీలో ఇన్నేళ్లుగా పనిచేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తామేనని ఇంకెవరికి అవకాశం రాదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో వీరి తీరుతో పార్టీ ముఖ్య నేతలకు తలనొప్పులు తప్పడం లేదనే మాట వినిపిస్తోంది. పార్టీలో కొత్తగా చేరిన వారు యాక్టివ్గా పనిచేసుకునే అవకాశం కూడా వీరు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు నేతలు. జిల్లాల వారీగా వేళ్ల మీద లెక్కబెట్టే సంఖ్యలో ఉన్న వారి చేష్టలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉన్నాయంటూ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. పార్టీ కోసం దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న వీరు పార్టీ ఎదుగుదల కోసం పనిచేయాలి కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు కొంతమంది నేతలు. పార్టీలో కొంతమంది నేతల తీరుతో తలనొప్పులు ఎదుర్కొంటున్నామని, వారు పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తున్నారా, స్వార్థం కోసం పనిచేస్తున్నారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వీరి తీరుతో జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా ఫ్రీగా పనిచేసుకోలేకుండా పరిస్థితి తయారైందని, ఏ కార్యక్రమానికి వెళ్లినా ప్రోటోకాల్ పేరుతో ఆ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారట. వీరి తీరుతో పార్టీలోకి రావాలనుకున్న వారు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వీరి తీరు మారకపోవడంతో పార్టీ వైపు ఆకర్షితులైన వారు కూడా ఇతర పార్టీల వైపు వెళ్తున్నారంటూ ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం వీరి తీరును కట్టడి చేయకపోతే ఇన్నాళ్లు పార్టీని మేమే నడిపించాం, పార్టీకి బలం మేమే అంటూ చెప్పుకొచ్చిన నేతలే పార్టీని భ్రష్టు పట్టించేలా వ్యవహరించడం పట్ల పార్టీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం ఇలాంటి నేతలను కట్టడి చేసి పార్టీ ఎదుగుదల కోసం పనిచేసేవారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తారా, లేక వారిని అలానే వదిలేసి పార్టీకి నష్టం చేకూరుస్తున్నా చూస్తూ ఊరుకుంటుందా? వేచి చూడాలి.